మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు, స్తోత్రం. రేపటి దినాన సాయంత్రకాల వేళ 5 గంటలకు మరి గొల్లవెల్లి ఎన్టీఆర్ కాలనీ యందు ప్రక్కన సమీపముగా ఉన్నటువంటి కొబ్బరి తోటలో క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఆత్మీయులు తప్పక ప్రార్థించి పాల్గొనవలనని ప్రభువు పేరట మనవి చేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్రములు. దేవుడు ఇప్పటి వరకు చక్కని వాతావరణం ఇచ్చారు, ఇక ముందును ప్రభు హస్తమే తోడే సమస్తమును జరిగించలాగున ప్రార్థించండి. దేవుని వాక్యంలో నుంచి దైవజనుడైన పౌలు గారు కొరింథి పట్టణమందున సంఘమునకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచన భాగము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మూల భాషలలో ఆమెన్ అని ఉన్నవి. ప్రార్థన. తండ్రి, దేవ స్తోత్రాలు. వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైనా నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపాహస్తం తోడు దయచేయమని, దినచర్య అంతటిపై మీ హస్తాన్ని చాపమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వచన భాగంలో అమూల్యములైన వాగ్దానాలు అత్యధికములుగా దేవుడు మన కొరకు చేశారట. వాగ్దానము అనగానే మనకేం గుర్తొస్తాయంటే, మరి రానున్నటువంటి నూతన సంవత్సరం ఉండదు కదండి, జనవరి 1, ఆ 1వ తారీఖున చూడండి తీసుకునేటువంటి వాగ్దానాలు మనకు గుర్తొస్తాయి, ప్రామిస్ కార్డ్స్ అన్నమాట. అయితే క్రైస్తవ విశ్వాస సంఘంలో ప్రస్తుతం వాటిని ప్రేమించి తీసుకునేవారు కొందరు ఉన్నారు, వాటిని వెటకారం చేసేవారు కూడా కొందరున్నారు. దేవుని ప్రియులారా, దేవుని వాక్యం బైబిల్ మన చేతుల్లో ఉన్నది. కొందరి చేతుల్లో ఈ బైబిల్ లేదు. మరి బైబిల్ లేనటువంటి వారికి బైబిల్ గూర్చిన విధానం వారికి ఎలా తెలుస్తుంది? కొందరు ఏమంటారంటే తీసుకోవచ్చు అంటారు, ఏది వాగ్దానాలు. మరి కొందరు ఏమంటారంటే అవే తీసుకోకూడదు, బైబిల్ అంతా మనకు వాగ్దానాలే కదా, సంవత్సరం మొక్క ఇంత మొక్క తీసుకుని ప్రామిస్ కార్డులు అంటూ ఉంటారని. అయితే ఇలాగ కొందరు అనడానికి కూడా చిన్న కారణం ఒకటి ఉంది. కారణం ఏంటంటే, నేను గడిచిన దినాల్లో ఓ ప్రాంతానికి నన్ను ఓ పాస్టర్ గారు తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆ పాస్టర్ గారు ఈ ప్రామిస్ కార్డులు 2 రకాలైనవి పెట్టారు, ఒకటి చిన్న సైజు ఒకటి పెద్ద సైజు. చిన్న సైజు అయితే 2 రూపాయలు, పెద్ద సైజు అయితే 5 రూపాయలు. ఎదరు బల్ల మీద ఉంటే చిన్న సైజు తీసుకునే వాళ్ళు డబ్బులు తక్కువ ఉంటే వాళ్ళది తీసుకుంటున్నారు, పెద్ద సైజు అయితే ఇంకొక డబ్బులు వెచ్చించి తీసుకుంటున్నారు. నాకు అనిపించింది అది ఆరాధన కూటమా లేక అంగడి వ్యాపారమా అని. చూడండి దేవుని పిల్లారా, ఆయన సేవకుడు. అక్కడికి వచ్చిన వారందరూ ప్రభు ఆయనను నమ్మి ఆయనకు అప్పగించబడిన విశ్వాస బిడ్డలు. వారి మధ్యలో వ్యాపారం అనేది నా మనసుకు అంత నచ్చలేదు. అప్పటికి నేను కూడా పరిచర్యలో ఉన్నాను, నేను కూడా సంఘములలో వాగ్దానాలు ఇస్తున్నాను,
అయితే నాకు అనిపించింది నేను కూడా పెడితే ఎలా ఉంటుందని. అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ప్రేరేపించిన మాట, దేవుని పిల్లల మధ్య వ్యాపారం చర్చిలో చేయకూడదు, తప్పు. దేవుడు వారిని ప్రేమించి ప్రభు సేవ కొరకు వారిని ప్రేమించి ప్రేరేపిస్తే దానితో మనం ముందుకు వెళ్ళాలి తప్ప, క్యాలెండర్ అయితే ఇంత ఖరీదు, వాగ్దానం అయితే ఇంత ఖరీదు. దీనికి మరొక ధోరణి కూడా ఉంది, ఉచితంగా ఇస్తే విలువ తెలియదండి, ఎంతైనా చెల్లిస్తే దానికి విలువ తెలుస్తుంది అనేవారు. నేను అంటాను, ఉచితంగానైనా వెల చెల్లించినా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోనాలనే ఆశ ఆ వ్యక్తిలో ఉంటే బహు జాగరూకుడై ఉంటాడు. ఒకవేళ అతను వెల చెల్లించినా దాని మీద అతడు శ్రద్ధ నిలకపోతే, ₹1,000 వస్తువుని జేబు నుంచి పడగొట్టుకుని పోగొట్టుకుంటున్న వ్యక్తికి ఇది పెద్ద ఇదేం కాదు కదా. అంటే వాగ్దానాన్ని దానికంటే తక్కువ చేయటం కాదు కానీ పిల్లరా, అయితే దేవుని వాగ్దానాలు అనేకాలుగా అత్యధికములుగా మనకున్నాయి. ఇప్పుడు ఎంతకీ పాస్టర్ గారు చర్చిలో తీసుకోవచ్చా తీసుకోకూడదా దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకటి, వాగ్దానాలు అనబడినవి చర్చిలో సేవకుడు నా దృష్టి ప్రకారంగా నా అభిప్రాయ ప్రకారంగా అమ్మకూడదు అంతే, చర్చిలో వ్యాపారం చేయకూడదు. ఇక రెండు, కొందరు సేవకులు చర్చిలో చీరలు పట్టుకొచ్చి అమ్మని పలాన చోటుకెళ్తే వస్తున్న తక్కువ రేట్ అని చెప్పి వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం చేయకూడదు. క్యాలెండర్స్ వచ్చేసరికి ఇదిగో ఆ ఛార్జీలకి ఎంత అయింది, ప్రింటింగ్ ఖర్చు ఎంత అయింది, దానికి ట్రాన్స్పోర్ట్ ఎంత అయింది, మొత్తం కలిపితే ₹30-45 అయింది, ఇంకొక ₹5 మాకు ఉండాలి కదా, ఇది కూడా దేవుని సేవే కదంటే ₹50 అమ్ముతున్నారు, తప్పు, అది కూడా అమ్మకూడదు. నీవిచ్చేది మనమిచ్చేది దేవుని పిల్లలకి ఒక క్యాలెండర్, కానీ వారు ప్రభు నామంలో ప్రతిదినం దేవుని వాగ్దానాలు చదువుకుని వాక్యం ద్వారా వారు బలపరచబడితే ప్రభువుకు పాత్రలుగా వాడబడతారు. ఇక తర్వాత వాగ్దానం దగ్గరకు వద్దాం. వాగ్దానం అనేది దేవుని పిల్లలుగా బైబిల్ మన గృహాల్లో ఉంటుంది, మనం చదువుతాం. మరి మిగిలిన వారి సంగతి ఏంటంటే వాళ్ళు మనల్ని చదువుతారు, వాళ్ళ దగ్గర బైబిల్ ఉండదు. మరి వారికి వీరికి వాగ్దానాలు తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోవచ్చా తీసుకోకూడదా? దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్నాను. దేవుని పిల్లలుగా మనము బైబిల్ని చదువుతూ ఉంటాం, కానీ బైబిల్లో ఉన్న అన్ని వాగ్దానాలు మనకు తెలియవు. ఈరోజు చాలా చోట్ల వాగ్దాన కూడికలని వాగ్దాన సందేశమని ప్లేరా జరుగుతూ ఉంటాయి. నేను అంటాను, ఆ వాగ్దానాలు ఏముంది? ఆ వాగ్దానాలు దీవెనకరమైన ఒక వచనమే కదా. కొందరు ఏమంటారంటే వాగ్దానాల్లో హెచ్చరికలు ఉండవు, అన్నీ దీవించని కాక ఉంటుంది, ఏ వాగ్దానం చదివిన అదేగా ఉండేది కనుక దాన్ని తీసుకోకూడదు అంటారు. దేవుడు ఆదరించవలసిన సమయం వచ్చినప్పుడు హెచ్చరిక చేస్తారా ఆదరిస్తారా? హాస్పిటల్లో పేషెంట్ ఉన్నాడు, పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆదరించే మాటలు చెబుతామా, పోతావరా బాబు అని చెబుతామా? కనుక వాగ్దానం అనేటువంటి యొక్క సారాంశం, వాగ్దానం ఏంటంటే, నాన్న నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, రేపటి దినాన నీ పక్షాన నేను ఈ కార్యాన్ని చేయబోచున్నాను అన్న మాటయే వాగ్దానం. అబ్రహాముకు సంతానం లేనప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, పాదము పట్టునంత స్థలం లేనప్పుడు దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం యొక్క సారాంశం ఏంటి? ఆదరించబడే మాట. ఆదరించబడే మాట చెప్పినప్పుడు తోలు తీసేస్తానన్న మాట చెప్పరు కదా, ఉగ్రతను కురిపిస్తానన్న మాట చెప్పరు కదా. సో కొందరు ఏమంటారంటే, చూడండి నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లుగా విమర్శించే వ్యక్తి ఎప్పుడైనా విమర్శిస్తాడు, ఎక్కడైనా విమర్శిస్తారు, ఎవరినైనా విమర్శిస్తారు, పోని వారిని దేవుడు అందుకొరకు చేశారేమో అనుకుందాం. అయితే న్యూ ఇయర్లో తీసుకుని వాగ్దానం నిజానికి దాన్ని మనం
ఏ వాగ్దానమైనా, అది వాగ్దాన సందేశం కావచ్చు, వాగ్దాన కూడిక కావచ్చు, న్యూ ఇయర్ ప్రామిస్ కార్డు కావచ్చు, పుట్టినరోజును దైవజుడు ప్రార్థన చేసి ఈ వాగ్దానంతో దేవ ఈ బిడ్డను దీవించని, ఒకవేళ దైవజుడే ప్రార్థన ద్వారా వచ్చిన వాగ్దానాన్ని నీ కొరకు పలకవచ్చు. నేనేమంటానంటే దాని కొరకు మనం నమ్మకంగా ప్రార్థన చేసుకోవాలి. దర్శనంతే దాని కొరకు మనం ఎప్పుడైతే నమ్మకంగా ప్రార్థన చేసుకుంటామో, అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు కదా, అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక చేయబడిన వాగ్దానం కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆత్మీయతను బట్టి ప్రభు యొక్క దయా సంకల్పం చొప్పున దాన్ని నెరవేరుస్తారు. నాకు ఇవ్వబడింది వాగ్దానం, నేను తీసుకువెళ్ళి పెట్టిలో పెట్టుకుని తిరుగులాడుతున్నాను, వాగ్దానం ఏంటో మర్చిపోయినాను, ఆ వాగ్దానం ఎలా నెరవేరుతుంది? దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి కదా. ఇవ్వబడిన ప్రతి మాట, ఇవ్వబడిన ప్రతి వాగ్దానం, ఇవ్వబడిన ప్రతి ప్రామిస్ కొరకు ఆ వ్యక్తి ఆ వాగ్దానానికి అనుకూలంగా తన జీవితాన్ని కట్టుకోవచ్చు, ప్రభుపై ఆధారపడచ్చు. ప్రభు ఏదైతే తనకు బయలుపరిచి బోధించి మాట్లాడినారో ఆ ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకొనవలేను, అప్పుడు అది జీవితంలో నెరవేర్చబడుతుంది. నాకు ఒక సంవత్సరకు వాగ్దానం వచ్చింది, పేరు పెట్టి నేను పిలిచున్నాను నీవు నా సొత్తు అని. నాకు దాన్ని తీసుకున్నప్పుడు నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఏదో బైబిలే నా దగ్గర ఉన్నట్టుగా ఫీల్ అయిపోయిన చిన్న మాట గుర్తుపెట్టుకున్నాను. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అదే సంవత్సరం సేవ కొరకైనా ద్వారాలు తెరవబడ్డే పరిచర్య కొరకు బయటకు వచ్చాను. ఆత్మీయులారా, సో ఎవరైనా వాగ్దానాల గురించి వికటించి మాట్లాడుతుంటే పోనీలే, వారిని విడిచిపెట్టేద్దాం. దేవా, వారిని బట్టి మీకు స్తోత్రం చెప్తాం. క్యాలెండర్స్లో ప్రతి వాక్యం, ప్రతి దినానికి ఒక వాక్యం ఉంటుంది. వెలుపలికి వెళ్ళినప్పుడు అనేకమైన విషయాలు మనం వింటూ ఉంటాం, కొన్ని బాధను కలిగిస్తే, కొన్ని హృదయాన్ని పాడు చేస్తాయి, కానీ దేవుని వాక్యం మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. కనుకనే వాగ్దానాలు మనం తీసుకోవాలి. ఆమేన్. మహాపరిశుద్ధుడా దేవా, స్తోత్రం, దీవించండి. నిరీక్షణ లేనప్పుడు అబ్రహాం నిరీక్షణ కలిగి నడుచుకున్నాడయ్యా. అటు నిరీక్షణ గలవారే మేమేమును మీ కృపను పొందినట్లు, పొందిన వాగ్దానాల కొరకు నమ్మకంగా కనిపెట్టి ప్రార్థన చేసుకొనొచ్చు, మీ కృపను అనుభవించినట్లు సహాయం చేయండి. యేసు నామములో.